అడుగు దాంట చెప్పు. హలో ఎందుకు మాట్లాడుతున్నారు సిస్టర్ బ్రదర్? ఏం పని ఏం పని? అందరూ మౌనంగా కూర్చోండి. నేను ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదువుతా. మీరు నొలిపెట్టి ఏమవుతుందంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ డిస్టర్బెన్స్ అయితే ఏమవుతుంది? నేను మరి ఆదికాండం అనేది ఏం చేస్తా? ఏ ఓసు మాటలా అర్థమవుతుంది. మళ్ళీ పోయి మా ప్రకటన అనేది పోయి మళ్ళాకని ముగిస్తే మన ప్రాబ్లం అవుతుంది. హల్లెలూయా. ఎవరు నిలబెట్టకుండా మరి నిశ్శబ్దంగా కూర్చోండి. మరి దేవుని మాటలు ఒక వారం రోజుల నుంచి మరి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. మరి దేవుడు ఈరోజు మాటలు చెప్పిస్తున్నాడు. ఏమో కొందా హల్లెలూయా. ఆదికాండం నిర్మకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఏవోస్వా న్యాయాధిపతులు, రూతు ఎవరు వదిలిపెట్టకండి, రూతు ఒకటో సమయలు, రెండో సమయలు, ఒకటో రాజులు, రెండో రాజులు, ఒకటో దినవృత్తాంతము, రెండవ దినవృత్తాంతము, రెండవ దినవృత్తాంతము అయినాక నేను చెప్తా. రెండవ దినవృత్తాంతము రెండవ దినవృత్తాంతం అయిపోయినాక ఓషేయ రెండవ దినవృత్తాంతం ఎజిరా అయిపోయినాక యోగు కీర్తనము రెండో దినవృత్తాంతం ఎస్టేరు యోగు కీర్తన సామెతలు సామెతలైనాక మరి